Hello everyone, my name is Dr. Madhulika, working as a physiotherapist in RIMS Rehab. So, ivalu mana topic entante Bell's PNF stretches for the Bell's palsy. Bell's palsy ante enti, adi enduku vastundi, ela vastundi, I already manam mundu videos lo chusukunnam. So, ippudu manam PNF stretches ela isthamu, enti anedi manam demonstrate chesi chusukundam. First exercise vachesi manam frontalis muscle strengthen cheddam. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన ఐబ్రోస్ అనేది లిఫ్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈయనకి వచ్చేసి ఏంటి అంటే రైట్ సైడ్ ఎఫెక్ట్ అయి ఉంది. సో ఈయన ఐబ్రోస్ అనేవి రైట్ సైడ్ సరిగ్గా ఎక్కువ లేపలేదు. ఇప్పుడు మనం ఈ ఐబ్రోస్ని లిఫ్ట్ చేద్దాం. ఏదైతే మనం నార్మల్ ఉన్నారో అటు సైడ్ తనని ఎక్కువ లిఫ్ట్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెసిస్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ అంటే అన్ఎఫెక్టెడ్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి మనం అసిస్ట్ చేస్తూ పైకి లేపాలి. సో ఇట్లాగా మనం స్ట్రెంత్ చేయాలి. నౌ రిలాక్స్ డౌన్, అగైన్ లిఫ్ట్ డౌన్, అగైన్ లిఫ్ట్ అండ్ డౌన్ రిలాక్స్. సో రిపిటేషన్స్ వచ్చేసి 15-20 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా తన అప్పుడు పేషెంట్ మజిల్ పేషెంట్ కనుక ఫ్యాటిక్ కనిపిస్తే కనుక గ్యాప్ ఇస్తూ చేసుకోవాలి. నెక్స్ట్ మజిల్స్ వచ్చేసి ఆర్బిక్యులారిస్ ఆక్యులి. ఇది వచ్చేసి మన థెరపిస్ట్ పొజిషన్ వచ్చేసి మన ఐలిడ్స్ కింద ఇక్కడ పెట్టి గట్టిగా ఇక్కడ ప్రెషర్ ఇచ్చి ఐస్ క్లోజ్ చేయమండి. ఐస్ క్లోజ్ చేయండి. సో సేమ్ అన్ఎఫెక్టెడ్ సైడ్ వచ్చేసి మనం రెసిస్ట్ చేయాలి, ఎఫెక్టెడ్ సైడ్ వచ్చేసి మనం అసిస్ట్ ఇవ్వాలి. అంటే మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఐస్ క్లోజ్ ఓపెన్ చేయమని చెప్పాలి. సో చిన్నగా ఐస్ ఓపెన్ చేయండి, చిన్నగా ఐస్ ఓపెన్ ఓపెన్ యా మళ్ళీ క్లోజ్ మళ్ళీ ఓపెన్ 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 క్లోజ్ మళ్ళీ ఓపెన్ క్లోజ్. సో ఆర్బిక్యులారిస్ ఆక్యులే మజిల్ ఎక్సర్సైజెస్ వచ్చేసి అప్పర్ ఐలిడ్ సపరేట్గా లోవర్ ఐలిడ్ సపరేట్గా చేస్తాము. ఇప్పుడు మనం అప్పర్ ఐలిడ్ చూసుకున్నాము, నెక్స్ట్ లోవర్ ఐలిడ్. లోవర్ ఐలిడ్ కూడా అంతే సేమ్, థెరపిస్ట్ హ్యాండ్స్ వచ్చేసి కింద లోవర్ ఐలిడ్ కింద కొంచెం స్ట్రెచ్ ఇస్తూ పట్టుకొని మళ్ళీ సేమ్ ఐస్ క్లోజ్ చేయాలి. అన్ఎఫెక్టెడ్ సైడ్ రెసిస్ట్ ఇవ్వాలి, ఎఫెక్టెడ్ సైడ్ వచ్చేసి అసిస్టెన్స్ ఇస్తూ క్లోజ్ చేయమనాలి. క్లోజ్ నెక్స్ట్ ఓపెన్ క్లోజ్ 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 ఓపెన్ రిలాక్స్. సో ఇది కూడా మనం 15-20 రిపిటేషన్స్ అనేవి చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కోరిగేటర్ మజిల్ స్ట్రెంగ్త్నింగ్. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మన ఐబ్రోస్ అనేది దగ్గరగా తీసుకురండి. ఏదైతే మన యాంగర్గా ఉన్నప్పుడు మన ఐబ్రోస్ అనేవి ఎలా అయితే దగ్గరికి వస్తాయో అలాగనమాట, ఆ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. సో పొజిషన్ వచ్చేసి సేమ్, ఐబ్రోస్ పైన పట్టుకొని రెసిస్టెన్స్ ఇచ్చి ఐబ్రోస్ రెండు దగ్గరికి తీసుకురమ్మనాలి. అన్ఎఫెక్టెడ్ సైడ్ ఏమో రెసిస్టెన్స్ ఇవ్వాలి, ఎఫెక్టెడ్ సైడ్ ఏమో అసిస్టెన్స్ ఇస్తూ దగ్గరికి తీసుకురమ్మనాలి. దగ్గరికి తీసుకెళ్ళండి, దగ్గరికి రిలాక్స్ మళ్ళీ దగ్గరికి రిలాక్స్ సేమ్. ఇది కూడా 15-20 రిపిటేషన్స్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి రిసోరియస్ అండ్ జైగోమాటిక్ మజిల్ స్ట్రెంగ్త్. సో ఇది వచ్చేసి థెరపిస్ట్ హ్యాండ్స్ వచ్చేసి చిన్ మీద ఉండాలి. అండ్ ఇప్పుడు పేషెంట్ని వచ్చేసి మనం అప్పర్ లిప్ అనేది లిఫ్ట్ చేయమని చెప్పాలి. వాళ్ళు ఇలాగా మనం సేమ్ రెసిస్టెన్స్ ఇవ్వాలి, అన్ఎఫెక్టెడ్ సైడ్ ఎఫెక్టెడ్ సైడ్ వచ్చేసి అసిస్ట్ చేస్తూ ఇలా ముందుకి అండ్ బయటికి వెనక్కి వెనక్కి మళ్ళీ వెనక్కి రిలాక్స్ రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిక్యులారిస్ ఓరిస్ మజిల్ స్ట్రెంగ్త్. ఇది వచ్చేసి పేషెంట్ని స్మైల్ చేయమనాలి. ఎక్కడైతే మనం లిప్స్ ఎడ్జ్లో మనం హోల్డ్ చేసి పేషెంట్ని స్మైల్ చేయమనాలి అండ్ ఫోల్డ్ చేయి మామూలుగా పెట్టాలి. మళ్ళీ స్మైల్ 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 హోల్డ్ రిలాక్స్. సో ఇవి పిఎన్ఎఫ్ స్ట్రెచెస్ అండి బెల్స్ పాలసీకి. ఇవి వచ్చేసి అన్ని మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఇవన్నీ వచ్చేసి 15-20 రిపిటేషన్స్ అనేవి ఇవ్వాలి. థ్యాంక్ యూ.